మధ్యలో ఇంకోటి దూర్చిరు కదా, ఇందులో భారతమ్మ అన్నారు, అది అన్నారు, అవినాష్ రెడ్డి 196 సార్లు ఫోన్ చేసినాడు, ఆ ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి చేసుకోకూడదు. లాజిక్ లేదో చెప్తాను. ఇప్పుడు నేను మా డ్రైవర్ హరి ఉన్నాడు, నేను కారు ఒక్కనే వెళ్తున్నాను, నాకు ఏదో ఫోన్ వచ్చి మాట్లాడుతుంటుంది. ఇంట్లో వాళ్ళు నాకు 4 సార్లు ట్రై చేస్తారు ఎత్తపోతారు కదా. మా అమ్మ మా పనివాడికి ఫోన్ చేసి అదే డ్రైవర్కి, అరే బాబు ఎక్కడ ఉన్నారా అని అడుగుతుంది. అడిగితే అమ్మ బాబు ఫోన్ మాట్లాడుతుంటే అని ఇంటికి ఏరంగా రమ్మనో లేకపోతే ఎందులో పడి సావమనో చెప్తుంది. దీనికి సిబిఐ ఎంక్వైరీ వచ్చి హరికెందుకు ఫోన్ చేసింది మీ అమ్మ అన్నది ఎవరన్నా అడిగితే అని అర్థమవుతా. సుబ్బారెడ్డి గారు పెట్టకాసేపు అడిగి చెప్పారు ఆయన బ్రహ్మాండంగా, మాకు భారతం యాపిల్ ఫోన్లు ఎయిర్టెల్ కనెక్షన్ ఉంటే ఆవిడకి కనెక్షనే దొరకదు, మీ ఇంట్లో కూడా సిగ్నల్ ఇలాగ ముష్టి వాళ్ళు ఎత్తుక్కుని తిరగవలసి వస్తుంది అందరికీ. అలాంటి దిక్కుమాల కనెక్షన్ ఏదో ఉండుంటుంది ఆడు ఆడు పాలిటీకి. ఆయన చేత ఇది ఏదో బిఎస్ఎన్ఎల్ శబరిమల వెళ్ళిన కనుక్కోమా, బిఎస్ఎన్ఎల్ తప్ప ఇంకో కనెక్షన్ పనిచేయదు. ఇప్పుడు నేను మీరును ఆయన నేను శబరిమల వెళ్ళాం, మీ ఛానల్ హెడ్ గారు ఏమో డైరెక్ట్గా ప్రసాద్ గారు బిఎస్ఎన్ఎల్ ఫోన్ ఉండి ఫోన్ చేస్తే మా విజయమ్మకి ఇవ్వమంటే ఇదేంటి ఆ ఛానల్ హెడ్ ప్రసాద్ గారికి ఫోన్ చేశారంటే ఏమైనా అర్థమవుతుంది దాంట్లో. అలాగే ఉంది అక్కడ. సో ఇక్కడ సింపులెస్ట్ థింగ్స్ ఆ సిబిఐలలో ఆ దస్తగిరి గడ కత్తులు కటార్లు గొడ్డలు ఎగడపట్టారు ఎత్తుక్కోలేక చేస్తున్నారు. ఇంకా దీనికన్నా ఇంకా పరాకాష్ చెప్తా, ఆ గతంలో ఇంటెలిజెన్స్ ఆ తోటకూర గట్లు పీక్కుంటుండు వీళ్ళందరూ. ఆ శంకరయ్య ఎవడో సిఏ ఎవరో ఉన్నాడు కదా, ఆయన ఇమీడియట్గా ఛాలెంజ్ చేసుకుని ఏట్రా విజయసాయిరెడ్డి ఇక్కడ గుండెపోటు అని చెప్పాడు, అక్కడ చూస్తే గొడ్డలు వేసి నేర్పించారు ఇదేట్ర పరిస్థితి అని చెప్పి ఆయన మీద ఏమైనా ఎంక్వైరీ డిసిప్లిన్ హ్యాపీగా డ్యూటీ చేసుకుంటుండే ఆయన. ఆ దత్తగిరి గడ నేనే చంపా నేనే చంపానని ఎత్తినోరు కొట్టుకుని తిరుగుతుండ్రు రోడ్ల మీద. వాళ్ళందరినీ వదిలేసి నవీన్ గడవాడు ఇంట్లో పని వెళ్ళి పాలేరు వెళ్తే నీకెందుకమ్మా, నాకు అర్థం కాదు. పనికిమాల టైం అంటాను, పనికిమాలను వేస్ట్ కార్యక్రమాలు అవన్నీ. ఆ పోనీ దాంతో ఏమైనా శాజ్ ఇస్తారా, ఉద్దరించి ఊళ్ళో వెళ్తారా అంటే ఏడు శాజ్ ఇస్తారు. 2019లో శాప చుట్టి ఆ కడప ప్రజలకి వాళ్ళందరికీ పులివెందుల వాళ్ళకి తెలియదు ఆయన ఎలా చచ్చిపోయాడు. గొడ్లతో నెరకలేదు గుండెపోటు విజయసాయిరెడ్డి గారు చెప్పినట్టే అలాగే గుండెపోటు అనుకుంటే గుండెలేటి ఇలా చిరిగిపోయి ఉన్నాయి, వాళ్ళందరూ తెలియకుండా నోట్లేశారా. దీస్ ఆర్ ఆల్ ఎలక్షన్స్ ముందు చేసే ఒక ఇవి ఎలక్షన్స్కి లీడ్ అవుతాయి. ప్రజలు ఆలోచించింది ఏంటి ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారిలో ఒక పెద్దది రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయిన తర్వాత ఒక పెద్ద దిక్కు చచ్చిపోయాడన్నది సింపతి ట్రావెల్ అయింది. అంతకు మించి ఆయన ఎవరు హత్య చేశారన్నది అది అవినాష్ రెడ్డి గారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే భారతమ్మ గారు నేనా విజయసాయి రెడ్డి గారా ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నాను అన్న కోణంలో ప్రజలు ఆలోచించలేదు. దట్ ఈజ్ ఓవర్. తర్వాత ఆ పని ఎవరు చేయాలి, నువ్వు ఆ రోజు ప్రభుత్వంలో ఉండి నీ వ్యవస్థే నువ్వు పనిచేయలే, సిబిఐ పనిచేయట్లే, ప్రజలకి ఎందుకు పడుతుంది దాంట్లో? వాట్ వే ఇట్ లీడ్స్ టు పబ్లిక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒకసారి ఆలోచించండి అమ్మ. మీరు ఇప్పుడు ఆ రోజు నిజంగా పోలీసు వాళ్ళు ఏం జరిగిందన్న క్యూరియాసిటీ ఉంటుంటుంది. అరే క్యూరియాసిటీ అది వాళ్ళ డిటెక్టివ్ సీరియల్లోను సస్పెన్స్ థ్రిల్లర్లో చూస్తే ఆ క్యూరియాసిటీ ఉంటుంది. ఎప్పుడో 3-4 5 ఏళ్ళకో ఆ లల్లూ ప్రసాద్ గారి యాదవ్ మీద క్యూరియాసిటీ పెట్టుకుంటే ఏమైంది, 40 ఏళ్ళ తర్వాత జైల్లో పెట్టారు, అలాగే పెట్టుకోండి క్యూరియాసిటీ. కానీ ఒకటి వాస్తవంగా ఆలోచిస్తే ప్రజలందరూ కూడా అనుకుంటున్న మాట వాస్తవం కదా, అరే ఒక్క కేసు ఇంటికిచ్చినా కూడా తేలలేదే, మామూలు వాళ్ళని అయితే పోలీసులు ఇప్పటికిప్పుడు 4 రోజులు పట్టుకొచ్చి లాక్కొచ్చేసి ఇది చేస్తారే అనేది అయితే ఆ చర్చ అయితే ఉంది కదా. ఏమిటి ఉపయోగం దానివల్ల? ఇప్పుడు ఇప్పుడు నేను ఇంటర్వ్యూకి పిలిచావమ్మా, నేను మౌన మౌనంలో కూర్చున్నాను అనుకో, నీకేమిటి ఉపయోగం? ఇంకోసారి ఏదో పిలవకరా అని చెప్తాను. లేదంటే రే ఎవరో వచ్చి మాట్లాడేవారు గట్టికి గచ్చిరుతాను. చిన్నపిల్లలు ఏం చేస్తాం మనకు చేరినప్పుడు ఎక్కాలి చెప్పడదు టీచర్ చెప్పతున్నా వాడు పీకి ఏట్రా అని అడిగితే అదే కదా 3rd degree 4th degree అని చెప్తారు పోలీసులు. మరి అప్పుడు ఆ డిగ్రీ కుమార్ డిగ్రీలు ఎందుకు పెట్టలేపారు? యూనివర్సిటీలో డాక్టరేట్ వస్తుందని డిగ్రీలు తెచ్చారు అప్పుడు. అంటే ఇంకా కూడా దీన్ని కాస్త వాళ్ళ మీద వాస్తవానికి చెప్పుకోవాలని నెట్టే ప్రయత్నం చేయాలి. దానిలో కొత్తగా భారతమంతా దీనివల్ల ఉపయోగం ఉంటుందని వాళ్ళు అంటే ప్రతి విషయాన్ని వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకునే ప్రయత్నంలో భాగంగా సక్సెస్ అవుతామని నమ్మకం కావచ్చు. మేబీ ఆ 2 ఛానళ్ళు వాదిస్తున్న విధానం చూస్తుంటే కూడా భారత మొన్న మీరైతే చూసుంటారు మాకంటే ఎక్కువ, ఇంకా మీరు త్వరగా గ్రాప్ చేయగలుగుతారు కాబట్టి ఆ సినిమాని ఎట్లుంది ప్రజెంట్ చేయడంలో. ఇప్పుడు ఇప్పుడు మీకు టీవీ ఛానల్ వచ్చింది హారర్ అనేది ఒక న్యూస్ వస్తుంది, అది చూసి వాళ్ళు ఆలోచిస్తారు. ఇప్పుడు రెగ్యులర్ డిబేట్ చేయరా బాబు అంటే నువ్వు హారర్ సినిమా చూపిస్తానంటే ఏం లాభం? రెండోది న్యాయ వ్యవస్థ కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఒక కాన్స్పిరసీని అడ్రస్ చేస్తున్నప్పుడు సంబంధిత వ్యక్తులు వాళ్ళ యొక్క రేడియస్ని టెస్ట్ చేస్తూ ఉంటుంది. ఏడ భారతమ్మ గారు ఏడ ఉన్నారు, ఎక్కడి నుంచి ఎక్కడికి లీడ్ అయింది ఏంటి అనేది దాని మీద పోలీసు వాళ్ళకి సిబిఐ వాళ్ళకన్నా ఇంకేంటి పోనీ మీరు మన పోలీసు వ్యవస్థ మీద నీకే నమ్మకం లేదన్నావు. సిబిఐ కదా ఇంటర్గేట్ చేస్తుంది ఇన్వెస్ట్ చేస్తుంది, సిబిఐ ఇన్వెస్టిగేట్ చేస్తుంది దాంట్లో నేను మీరు ఏ ప్రామాణికలతో మాట్లాడతాం? అత్యున్నత విలువలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఒకవేళ సిబిఐ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టేసింది అనుకోండి, ఎగ్జాంపుల్ ఏది ఆయన మీద ఉన్న ఈడీ సిబిఐ కేసులు, అప్పుడు ఆ వ్యవస్థ మీద నమ్మకం వచ్చేస్తుంది మీకు? లేదా న్యాయ వ్యవస్థ ఈ విషయాల్లో పరిగణనలోకి తీసుకుని ఆయన జైల్లో పెట్టలేదు అనుకోండి, అంటే న్యాయ వ్యవస్థ ఆ వ్యవస్థల మీద మీకు గౌరవం పోతుందా? దీనికోసమేనా మనం రాజ్యాంగం రాసుకొని కొన్ని కొన్ని బాడీస్కి ఇండిపెండెన్స్ యాక్యురసీస్ ఇచ్చినప్పుడు
నీకు నీకు నచ్చినట్టుగా ఇప్పుడు అవినాష్ రెడ్డికి పిలుపు రాగానే అయిపోయింది 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 అయిపోయింది. ఇందులో భారతం మీరుకుంది, జగన్మోహన్ రెడ్డి ఇరుకుంది, వణుకుతున్నారు, భయపడుతున్నారు. వణుకుతున్నారు భయపడుతున్నారు ఎవరు? ఇవి నాకు తెలిసి అటు తీసుకు అటు తిరిగి ప్రజలను మిస్లీడ్ చేస్తున్నారని కాన్స్పిరసీ కేసులు పెట్టకుండా చూసుకోమనండి. కంటెంప్ట్ ఆఫ్ కోర్టులను నిన్నగాక మొన్నే కదా ఒకళ్ళు చౌకలు పేలేరు చీఫ్ జస్టిస్ గారి మీద. కంటెంప్ట్ ఆఫ్ కోర్టులు ఏమవుతాయో చూడమనండి ఒకసారి. ఇప్పుడు దీనివల్ల ఏమి కాదంటారు, ఏమవుతుందమ్మా? ఇప్పుడు వ్యవస్థలో నేను పోలీసుని కాదు, మీరు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, మీరు సిబిఐ కాదు. పోలీసుగా నేను పనిచేస్తున్నాను లేదో ప్రజలు ఆల్రెడీ చూశారు, పోలీసులు పనిచేయలేదన్నారు. వెరీ గుడ్, అందుకే కదా సిబిఐకి ఇచ్చారు. సిబిఐ పనిచేస్తుందో లేదో చూస్తున్నారు వాళ్ళు. వారంకో 10 రోజులకు ఒకసారి వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఖాళీ ఉన్నప్పుడల్లా వచ్చి గొడవలు కారులు ఎత్తుకుని వస్తున్నారు వాళ్ళు. దస్తగిరి గడి మధ్యలో కాళ్ళ మధ్యలో అందరి మధ్యలో తిరిగి నేనే అని చెప్తున్నాడు. ఏమైంది? అరే నేనే నాన్న వదిలి బెయిల్ ఇచ్చి బయట తిప్పుతో ఎక్కడో లేని అవినాష్ రెడ్డిని తీసుకొచ్చి చర్చ చేస్తున్నారని కొంతమంది ఆలోచిస్తారో ఆలోచించారు. ఏ చిన్న అస్త్రాన్ని వదులుకోకుండా చేసే ప్రయత్నంలో అయితే జరుగుతుంది. ఏ అస్త్రాన్ని ఈ వదలట్లే, కానీ ఆ అస్త్రాలని అవి ఉన్నాయని సిబిఐకి తెలియకుండా ఆయన ఆ స్థాయిలో ఎవరైనా కూర్చోపెడతారు చెప్పండి. సిబిఐ అంటే తెలుసా మీకు? సూపర్లేటివ్ డిగ్రీ ఆఫ్ పోలీస్ వ్యవస్థ. అంటే ఇక్కడ ఉన్న రాష్ట్రంలో పోలీసులు చేయలేని పనులు వాళ్ళు అక్కడి నుంచి వచ్చి చేయాలి. అదే సిబిఐ రెఫరెన్స్. కానీ ఏదేమైనా కూడా అప్పుడు ఎలక్షన్ల ముందు జరిగింది, మళ్ళీ ఎలక్షన్లు రాబోతున్నాయి, నిత్యము అదే అంటే పచ్చి ఆరకుండా అట్టాగే ఉంది. ఆ మొక్క ఉంది కదా నేనకట్ల, దానికి రోజు నీళ్ళేస్తే తేడారకుండా అలాగే ఉంటుంది. కానీ అన్ని రోజులు ఉంచడం కూడా, దాన్ని ఉంచడం కూడా, ఇటు మీడియా కావచ్చు. ఇంట్లో మొక్క పెంచుకున్నప్పుడు చచ్చినట్టు జీవితాంతం నీళ్ళు ఇవ్వాల్సిందే. అలా వాళ్ళ పని అదే, పనికి ఆహార పథకం అని ఉంటుంది. ఎవడ పనులాడు, ఆ డైలీ ఆర్టిస్టులు వస్తారు, యాక్సిడెంట్ అనగానే వాళ్ళు రంజింప చేసి పోతున్నారు, అదే అవుతుంది ఇంకే. సో వీళ్ళందరూ కూడా నాకు ఒకసారి డౌట్ అనిపిస్తుంది, వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో పడ్డారా అసలు? తెలియకుండానే పోయి ఆ గుంతలో పడి ఇలాగే. నాటికి నువ్వేనా రియలైజ్ అయినందుకు ధన్యవాదాలు. డైలీ సీరియల్ నేను ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను. ఆ డైలీ సీరియల్ చూడండి, మీ ఇంట్లో మీ అమ్మగారు మీ అత్తగారు మనం చూడడం కదా వాళ్ళు చూడండి. ఈ ముసలి దగ్గర వెళ్ళాలని మనం చెప్పినా మీ అమ్మగారు ఒప్పుకోరు, మీ అత్తగారు ఒప్పుకోరు, ఎవరు ఒప్పుకోరు. అలా డైరెక్టర్ గారు అయితే అసలు ఒప్పుకోరు. ఇంకా 500 ఎపిసోడ్లు నడవాలి అప్పుడు చెప్తాను అంటారు. అంటే వీళ్ళందరూ ఇట్లా కొట్టుకుసేస్తుంటే మా పని మేము చేసుకోబోతున్నట్టుగా, అంటే అదే నా దీన్ని గమనించలేకపోతున్నారా ఏంది అనిపిస్తుంది. జరుగుతున్నారు నరేగా నిధులు తగ్గాయి సార్ బడ్జెట్లో, ఎందుకంటే పనికాహార పథకంలో కొత్త స్క్రిప్ట్ లేదు కాబట్టి వీళ్ళకి కూలి ఇవ్వక్కర్లేదని డిసైడ్ అయిపోయింది.